ఇవి సింగల్ వార్ప్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ముందు చూపించిన శారీస్ డబల్ వార్ప్ అండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బుటీ వస్తుంది మీకు ఇదే బుటీలు ఒక నాలుగైదు చీరలు కావాలన్నా మేము చేసిస్తాము ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి మనకి సిల్క్ మార్క్ అనేది ఉంటుంది ప్యూర్ కంచిపట్టు అండి చీర మెరుస్తుంది అలానే గోల్డ్ శారీ లాగా మెరుస్తుంది బ్లౌజ్ బాట్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది పళ్ళు చిలకపచ్చ గ్రీన్కి మిర్చి రెడ్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుంది అసలుకి శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది తలంబ్రాల చీరలకి అలా వేసుకుంటారు కదా హల్దీ ఫంక్షన్స్ కానీ వాటికి బాగుంటుంది బ్రైడల్కి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కలాంజలి మోడల్లో వచ్చింది బార్డర్ కలర్ కూడా కుట్టు బార్డర్ టైప్లో బాగుంది అంటే వెంకటగిరి పట్టులో ఒరిజినల్ పెన్ కలంకారీ అండి కుప్పడం పట్టులో డిజిటల్ ప్రింట్ అండి పెన్ కలంకారీ కాదు ఒరిజినల్ కాదు డిజిటల్ ప్రింట్స్ ఇవి ప్యూర్ పట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ పట్టు అండి కుప్పడం పట్టు అంటే ఏమిటంటే మనకి సెవెంటీ పర్సెంట్ ప్యూర్ పట్టు వస్తుంది థర్టీ పర్సెంట్ కాటన్ మిక్స్ ఉంటుందండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బాలాజీ శారీ మందిరండి మన షాప్ వచ్చేసరికి వెంకటగిరిలో పోలేరమ్మ గుడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఉంటుంది బాలాజీ శారీ మందిరని ఈరోజు చూస్తున్న శారీస్ వచ్చేసి వెంకటగిరి పట్టు కడ్డి బార్డర్స్ ప్యూర్ కంచి పట్టు శారీస్ పెన్ కళంకరీ శారీస్ అనేది ఈరోజు మీకు చూపిస్తానండి మీకు సింగిల్ శారీ అయినా కూడా డిస్పాచ్ అనేది ఉంటుందండి మీకు సింగిల్ శారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఎక్కడుంటే అక్కడికి హోమ్ డెలివరీనే వస్తుంది మీరు ఏదైనా శారీ నచ్చి మీరు స్క్రీన్షాట్ తీసి పెడితే మీకు వీడియో కంప్లీట్ వీడియో అనేది మీకు పెడతాము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైలీ అప్డేట్స్ కావాలి మాకు అని అంటే తిందగా గ్రూప్ లింక్ అనేది ఇస్తాను జాయిన్ అవ్వండి మీకు బెస్ట్ ప్రైస్ కదా అనేది వస్తుందండి నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను మీకు బెస్ట్ ప్రైస్కి అనేది వస్తుంది డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి మీకు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది షాప్స్కి ఇక్కడికి కంపేర్ చేసుకున్నా కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు వేరియేషన్ అనేది ఉంటుంది ఈరోజు కలెక్షన్ అనేది చూద్దాం ఈరోజు వెంకటగిరి పట్టులో సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది చూపిస్తానండి ఇవి సింగిల్ వార్ప్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ముందు చూపించిన శారీస్ డబల్ వార్ప్ అండి ఇవి ఇవి సింగిల్ వార్ప్ వస్తాయి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవి సింగిల్ వార్ప్ అండి ముందు వీడియోస్లో చూపించినవి డబుల్ వార్ప్ ఇది సింగిల్ వార్ప్ వస్తుంది వీటిలో కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి మనకి ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది మనకి పల్లోలో కూడా మీనా అనేది వస్తుంది బార్డర్ కూడా చాలా లుక్ ఉంటుంది మనకి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మనకి హోల్సేల్ కాబట్టి బెస్ట్ ప్రైస్కి అనేది మనకి దొరుకుతుందండి ఇది కాంబినేషన్స్ అనేది చాలా బాగుంటాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బుటీ వస్తుంది మీకు ఇదే బుటీలు ఒక నాలుగైదు చీరలు కావాలన్నా మేము చేసిస్తాము ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నాను రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి మనకి గ్రూప్లో ప్రైజెస్ కరెక్ట్ ప్రైజెస్ వస్తాయండి హోల్సేల్ ప్రైజెస్ మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఇది ట్వల్ ఇంచెస్ బార్డర్ ఇది ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి పల్లో పార్ట్ వరకు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి జెరీ అనమాట ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిల్లో చాలా కలెక్షన్ ఉంది మనకి ప్రైజెస్ మెన్షన్ చేయడం లేదండి ఎందుకంటే మాకు రీసెల్లర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందుకని మేము ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇది పళ్ళు పాటు ఇది శారీ మొత్తం ఇలా మీనా బుటీస్ వచ్చి ఇలా ఉంటుంది ఈ కాంబినేషన్స్ అనేది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుందండి బుటీస్ కూడా ఒక్కొక్క శారీకి యూనిక్గా ఉంటుంది ఇలా ఇలా వస్తుంది డిజైన్ అనమాట చూడండి ఇలా మీనా మీనా బుటీస్ వచ్చి ఇలా వస్తుంది శారీ లోపలంతా ఇలా ఉంటుంది సేమ్ డిస్టెన్స్తో మీకు శారీ మొత్తం ఉంటుంది అన్నమాట అన్ని శారీస్ ఓపెన్ చేయలేము కాబట్టి ఇలా చూపిస్తున్నాము మీకు ఐడియా రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే మీకు ఫోటో అనేది క్లియర్గా పెడతాము వీడియో కాల్ చేసైనా చూపిస్తాము ఇలా చాలా శారీస్ ఉన్నాయండి చూడండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బుటీస్ అనేది వస్తుంది మనకి డిఫరెంట్ బార్డర్స్ కాంబినేషన్స్ కూడా డిజైన్స్ మారుతాయి కాంబినేషన్స్ మారుతాయి మనకి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి పెట్టండి చూపిస్తాము ఒక్కొక్క శారీకి చూడండి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ బార్డర్స్ అనేది వస్తుంది యూనిక్గా ఉంటుందండి డిజైన్స్ కూడా చూడండి చూడచ్చు మీరు చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇవి కడ్డి బార్డర్స్ వస్తాయి ప్లెయిన్ ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి ఇలా శారీకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుందండి పల్లో వచ్చి రిచ్ పల్లో దండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం మనకు అనేది ఇలా వస్తుంది చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో ఒక్కొక్కసారికి ఒక్కొక్క బుటి అనేది వస్తుంది మనకి చూడండి ఇది ఒక బుటీ మీనా బుటీ వస్తుంది రిచ్ పల్లో ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా ఒక్కొక్క శారీ అనేది ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇవన్నీ వాటిలో కలర్సే అండి మీకు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి షాట్ చేసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి మీకున్న ఇంకా మళ్ళీ వెరైటీస్ వస్తే మొగ్గం నుంచి అవి కూడా పెడతాము అవైలబుల్ కలెక్షన్ అనేది పెడతాము చూడండి ఇలా ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుంది చూడండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి రిచ్ పళ్ళు వస్తుందండి చూడండి చాలా బాగుంటాయండి ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి మనకి చూడండి ఇది చూడండి జెరీలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట రిచ్ పల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది కలర్ చాలా బాగుందండి చూడండి చూడండి కాంబినేషన్స్ అనేది చాలా బాగుంటాయి చూడండి ఇది చూడండి దీనికి రిచ్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ మీనా బుటీస్ చూడండి బుటీస్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి మీకు ఇలా ఒక్కొక్క శారీకి అనేది ఒక్కొక్క బుటీస్ అనేది వస్తాయి ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి ఎవరైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి మేము ప్రైజెస్ అనేది పెడతాము స్క్రీన్షాట్ తీసి పెట్టండి ప్రైజెస్ మెన్షన్ చేస్తాం ఇవి వచ్చేసరికి ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి మనకి సిల్క్ మార్క్ అనేది ఉంటుంది ప్యూర్ కంచి అండి డిజైన్స్ కూడా వీటిలో యునిక్గా ఉన్నాయి బార్డర్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బార్డర్ అనేది ఉంటుంది ప్యూర్ కంచిపట్టండి మనకి చూడండి శారీ మొత్తం ఇలా మీనాకారి అనేది వస్తుంది శారీ మొత్తము బ్లౌజ్ పాట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ద పల్ పళ్ళు పాట్ శారీ మొత్తం మనకి ఇదే ఇది ఉంటుందండి బెస్ట్ ప్రైస్కి వస్తుంది మనకి వీటిలో కలర్స్ డిజైన్స్ వేరే వేరే ఉన్నాయండి చాలా యూనిక్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ వచ్చేసరికి కుట్టు బార్డర్స్ వస్తాయండి చూడండి డిజైన్ చూడండి మీకు నిజంగా మీరు చీర మెరుస్తుంది అలానే గోల్డ్ శారీ లాగా మెరుస్తుంది బ్లౌజ్ బాట్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది పళ్ళు చాలా డిజైన్స్ ఉన్నాయండి కంచిపట్టు మోడల్లో కూడా చూడండి సిల్క్ మార్క్ అనేది ఉందండి మనకి ఇలా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది ఉంటుంది మనకి చూడండి లేటెస్ట్ కలెక్షన్ అంతా వస్తుందండి కాంబినేషన్స్ చూడండి పేస్టల్ కలర్స్ ఇవి గోల్డ్ లైటింగ్స్లో ఫంక్షన్స్లో బ్రైడల్ వేసుకున్నప్పుడు ఇంకా లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుందండి ఆ జ్యువెలరీ అంతా పడేసరికి ఇంకా కా చాలా కలర్ఫుల్గా అనేది ఉంటుంది మనకి బార్డర్ కూడా యూనిక్గా వస్తాయండి ఇది పేస్టల్ కలర్లో వస్తుంది కడితే చాలా బాగుంటుంది ఈ కలర్ చూడండి చాలా కలెక్షన్ ఉంది ఇది చూడండి గోల్డ్ షేడ్లో బూటీస్ అనేది ఇవి నార్మల్ బూటీస్ వచ్చాయి మీనీ మీనా బూటీస్ రాలేదు చూడండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ పళ్ళు మనకి కంచు పట్టను కానీ గోల్డ్ వీవింగ్లోనే వస్తాయి ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఉందండి ఇవి చూడండి మీనా బూటీస్ బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయండి బూటీస్ కానీ మీకు బార్డర్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఒక శారీకి వచ్చినట్టు ఇంకో శారీకి రావన్నమాట యునిక్గా ఉంటాయి చూడండి పలో పార్ట్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదండి రీసెల్లర్స్ ఉన్నారు మాకు వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది మేము మెన్షన్ చేయడం వల్ల డైరెక్ట్ వీవర్స్ నమ్మకం పెట్టుకోండి వీ డైరెక్ట్ వీవర్స్ నుంచి కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్కి దొరుకుతుంది మీకు కంచిపట్టు పట్టు శారీస్లో కంపల్సరీ సిక్స్టీ పర్సెంట్ వేరియేషన్ అనేది మీకు ఉంటుంది షోరూమ్స్కి ఇక్కడికి పోలిస్తే మీకు డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి కాబట్టి మేము మెటీరియల్ క్వాలిటీలో కూడా ఏమాత్రం మేము బ్యాక్ స్టెప్ ఏమండి ఫస్ట్ క్వాలిటీ జరీ అనేది మేము వాడతాము ప్యూర్ సిల్క్ మార్క్ ఉంది ప్రతి ఒక్క చీరకి సిల్క్ మార్క్ అనేది ఉందండి మిక్స్లు కావాలంటే మిక్స్లే ఉన్నాయి మా దగ్గర ప్యూర్ పట్టు కావాలంటే ప్యూర్ పట్టునే ఉన్నాయండి ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది పేస్టల్ కలరు కాంబినేషన్ చూడండి ఒకసారి బార్డర్ చూడండి ఎంత రాయిల్గా ఉందో డిజైన్ మొత్తం చాలా బాగుంది టిష్యూలో బ్లౌజ్ చూడండి శారీ మొత్తం అనేది మనకి ఇలా వస్తుంది ఈ కలర్స్ కడితే లైటింగ్స్కి సూపర్గా ఉంటుంది బ్రైడల్ వేర్కి రిసెప్షన్స్ కానీ చాలా బాగుంటాయి ఇవి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు ప్రైస్ డీటెయిల్స్ అడిగితే మేము చెప్తాము ఈ కలెక్షన్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్ పచ్చ గ్రీన్కి మిర్చి రెడ్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో అసలుకి శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది మనకి వీవర్ ప్రైజెస్కి మీకు దొరకడం అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు మీరు షోరూమ్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి కొంటే మీకు చాలా బెనిఫిట్ అనమాట పెట్టుబడి చీరలు కానీ ఏవైనా అన్ని కలెక్షన్ ఉంటాయండి ఒకసారి మా షాప్ విజిట్ చేయండి పోలేరమ్మ గుడి దగ్గర నుంచి వచ్చి కాల్ చేసినా మేమైనా రిసీవ్ చేసుకుంటాం మిమ్మల్ని చూడండి ఇలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్ అనేది ఇది బ్రైడ్స్ బ్రైడల్కి బాగుంటుంది తలంబ్రాల చీరలకి అలా వేసుకుంటారు కదా హల్దీ ఫంక్షన్స్ కానీ వాటికి బాగుంటుంది బ్రైడల్కి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఈ కాంబినేషన్ చూడండి బుటీస్ కూడా చాలా క్లియర్గా చూడండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా వస్తుంది జస్ట్ ఇవన్నీ శాంపిల్ చూపిస్తున్నామండి షాప్లో ఉండేటివన్నీ చూపించలేం కదా చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది శాంపిల్ చూపిస్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి ఉండే కలెక్షన్ అంతా మీకు పెడతారు ఈ కలెక్షన్ ఇది చూడండి ఈ చూడండి రెడ్కి బ్లూ కాంబినేషన్ వస్తుంది చాలా యూనిక్గా ఉంది ఇది చూడండి రిచ్ పల్లో బుటీస్ కూడా ఇది కలాంజలి మోడల్ వచ్చిందండి ఇది కలాంజలి మోడల్లో వచ్చింది బార్డర్ కలర్ కూడా కుట్టు బార్డర్ టైప్లో బాగుంది కుట్టు బార్డర్ అనేది వస్తుందండి మనకి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా మరి ఇవి వచ్చేసరికి వెంకటగిరి పట్టులో ఒరిజినల్ పెన్ కలంకారీ అండి పె ఒరిజినల్ అంటే మనకి హ్యాండ్ పెయింట్ మనము ఎలా వేస్తారో పెయింట్ ఎలా వేస్తారో పేపర్ మీద అలా శారీ మీద అనేది మనకి ఫైవ్ డేస్ పాలల్లో నానబెట్టి వేస్తారండి హ్యాండ్ అనమాట ఒరిజినల్ పెన్ కలంకారీ ఇవి వచ్చేసి కుట్టు బార్డర్ వస్తుందండి కుట్టు బార్డర్స్ వస్తాయి ఇవి చూడండి కం బార్డర్స్ వెంకటగిరి పట్టులో పెన్ కలంకారి ఒరిజినల్ చూడండి ఇలా అనేది మనకి చూడండి ఇలా శారీ మొత్తం అనేది వస్తుంది మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇలా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది ఉంటుందండి మనం రామాయణం అలా బొమ్మలు కూడా మనం రాయించుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ రాపిచ్చుకోవచ్చు అండి ఎందుకంటే మనమే చేస్తున్నాం కాబట్టి మనకి నచ్చిన డిజైన్స్ అనేది రాపించుకోవచ్చు మనం బ్లౌజ్ రిచ్ పల్లో శారీ మొత్తం అనేది మనకి ఇలా వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం చేయించుకోవచ్చండి చూడండి శాంపుల్కి కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను మీకు మాకు అలాంటి డిజైన్ కావాలంటే అది కూడా చేయిస్తాం అప్పుడున్న కలెక్షన్ కూడా మీకు పెడతాం అనమాట బార్డర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి పెన్ కలంకారీలో కూడా చూడండి ఇది ఒక డిజైన్ వస్తుంది చూడండి బ్లౌజ్ పాట్ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదండి నేను చెప్తున్నాను కదా చాలా బెస్ట్ బెస్ట్ ప్రైజ్ అనేది మీకు దొరుకుతుంది మేమే వేపిస్తామండి ఇవి వెంకటగిరి పట్టు మీద పెన్ కలంకారి అనమాట చూడండి బ్లౌజ్ శారీ మొత్తం అనేది మనకి ఇలా ఉంటుంది ఇవి వచ్చేసరికి కుప్పడం పట్టులో డిజిటల్ ప్రింట్ అండి పెన్ కలంకారీ కాదు ఒరిజినల్ కాదు డిజిటల్ ప్రింట్స్ ఇవి ఇది సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది మనకి జాయింట్ బార్డర్ వస్తుంది కుప్పడం అంటేనే మనకి తెలుసు కదా జాయింట్ బార్డర్స్ అని ఇలా జాయింట్ బార్డర్ అనేది వస్తుంది మనకి రిచ్ పల్లో శారీ మొత్తం ఇదే లుక్ ఉంటుంది రిచ్ పల్లో అనేది ఉంటుందండి మనకి రిచ్ పల్లో శారీ మొత్తం ఇలా కలంకారీ అనేది వస్తుంది వీటిలో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు కలంకారీ బాగా పోతుంది కదా అందరు చాలా బాగా నచ్చుకుంటున్నారు ఏ ఏజ్ వాళ్ళు అయినా కూడా ఈజీగా కట్టేస్తున్నారు కలంకారి కలంకారి అని చూడండి ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా శారీకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుంది ఇలా వాటిలో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి వీటిలో ఏమైనా కావాలంటే మీరు వాట్సప్ చేయండి స్క్రీన్షాట్ తీసి పెట్టండి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ అండి ఇంకో సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది వన్ సైడ్ బార్డర్ అనమాట చూడండి చాలా కలెక్షన్స్ ఉంది ఇప్పుడు మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మీకు కుప్పడం పట్టులో ఆల్ ఓవర్ చూపిస్తుంది ఇవి వచ్చేసరికి కుప్పడం శారీస్ అండి ఇవి శారీ మొత్తం ఇదే డిస్టైన్స్తో ఉంటుంది ప్యూర్ పట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ పట్టు అండి కుప్పడం పట్టు అంటే ఏమిటంటే మనకి సెవెంటీ పర్సెంట్ ప్యూర్ పట్టు వస్తుంది థర్టీ పర్సెంట్ కాటన్ మిక్స్ ఉంటుందండి జాయింట్ బార్డర్ అనేది ఉంటుంది అది కంచి బార్డర్ అనేది ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మనకి వీటిలో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మనకి ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది కంచి బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ అనేది వస్తుందండి చూడండి బుటీస్ కూడా మనకి మీనా బుటీస్ అనేది వచ్చింది ఆల్ ఓవర్ చెక్స్ అండి మనకి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ బాగా సెట్ అవుతాయి మనకి చీప్ అండ్ బెస్ట్లో బాగా సెట్ అవుతాయి మనకి చూడండి ఈ బుటీస్ కూడా యునిక్గా ఉంటుంది బార్డర్ అనేది కంచి బార్డర్ అనేది వస్తుంది పల్లో చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఫంక్షన్ వేర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది ఇది చూడండి బుటీస్ అనేది మీనా బుటీస్ వస్తుంది జాయింట్ బార్డర్ చాలా యూనిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి రిచ్ పల్లో అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మనకి ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అన్నీ చూపించాలంటే టైం సరిపోవట్లేదు ఇంకా ఏమైనా కావాలంటే వాట్సాప్ చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ అనేది పెట్టండి మేము కలెక్షన్ అనేది పెడతాం గ్రూప్ లింక్ అనేది కిందిస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి ఇవేనండి మన మొగ్గాలు ఇది వచ్చి పెద్ద టువల్ ఇంచెస్ బార్డర్ మొగ్గం అండి ఇది పళ్ళు వీవింగ్ అయిపోయింది బాడీ బుటా అనేది పోతుంది ఇంకా బ్లౌజ్ అండి ఈ అట్టలు వచ్చేసరికి బార్డర్ బుటా బార్డర్ డిజైన్ అట్టలండి ఇది వచ్చేసరికి మనకి బుటా శారీ బాడీ బుటా ఉంటుంది కదా ఆ అట్టలు అనమాట ఇది వచ్చేసి మనకి టూ ఇంచెస్ బార్డర్ది ఇది బ్లౌజ్ కలర్ వచ్చి రెడ్ వస్తుంది పళ్ళు రెడ్ వస్తుంది శారీ మొత్తం చిలకపచ్చ కలర్ వస్తుంది దాని డిజైన్ బట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్క కొన్ని రోజుల్లో నేస్తారండి ఇది టూల్ ఇంచెస్ బార్డర్ కాబట్టి వన్ వీక్ పడుతుంది ఆల్ ఓవర్ అయితే ఫిఫ్టీన్ డేస్ అలా శారీ డిజైన్ బట్టి మనకి డేస్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది శారీ నేయడం అనేది చాలా కష్టం అండి ఇలా ఒక్కొక్క పోగుని తీసుకొని దీనికి చుట్టుకొని మళ్ళీ చీర అనేది తయారు చేయాలి మనము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మంది దాండి ఇలా ఒక్కొక్క పోగు తీసుకుంటాము చూడండి ఇలా ఒక్కొక్క పోగు తీసుకొని మనం చేయాలన్నమాట చీర అనేది ఒక్క పోగు మిస్ అయినా కూడా మనకి శారీలో కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది డ్యామేజ్ లాగా పడుతుంది చాలా కేర్గా తీయాలి అది ఇది వచ్చేసరికి కడ్డి బార్డర్ బుటా అండి మనకి ఇది బార్డర్ బుట్టలోని అట్టలు మనకి కడి బార్డర్ కలర్ అనేది మిక్స్ కలర్ వస్తుంది రాణి రాణికి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఉంది వైలెట్ కలర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఈ మొగ్గం పని మేము పద్దెనిమిది ఏళ్ళ నుంచి మా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అనుకో మనం చేతికొచ్చింది అది కష్టం మొత్తం తోడుకోవాలా చుట్టుకోవాలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని ఇది పని దీన్ని బట్టి ఇంక వేరే బతుకుతారు మనకు తెలియదు ఈ నేత పని తప్ప మీకు ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది నేను ఒక్కదాన్నే చేసేది మా ఆయనకు ఆరోగ్యం బాలేదు నేను ఒక్కదాన్నే వారం పడుతుంది ఒక ఐదు రోజులు పడుతుంది మనం చేసేదాన్ని బట్టి రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది దీని మీదే ఉంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఇద్దరు కానీ ఉంటే అమ్మాయినిగా ఏదో మూడు రోజులకి అట్లా నేసుకోవచ్చు ఇంకా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి మా పిల్లలకి ఏం లే మనతోనే పోవాలా మన బిడ్డల కొద్దు అని చెప్పని మేము దాని గురించి పట్టించు మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ హ్యాండ్లూమ్ ఉంటుందా ఏం చెప్పలేము ఇప్పుడు ఉండే పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడు ఎత్తేస్తామని అంటున్నారు ఆ సములు కూడా ఇచ్చేవాళ్ళు కూడా మేము మీలేము పరిస్థితులు కూడా ఆ పెరిగిపోతున్నాయి అని అని చెప్పి తీసేస్తామా అని అనుకునేస్తున్నారు ఆ సామాన్లు కానీ నేసే వాళ్ళు కానీ ఇప్పుడైతే నేనైతే పది రోజుల నుంచి గమ్మునున్నా పొట్టిస్తే తోడుకొని వాళ్ళ దిగినది మనకి ఈ గత సంవత్సరం నుంచే చూస్తేనే మనకి కేజీ పట్టు నాలుగు వేల నుంచి ఎనిమిది వేల దాకా పెరిగిందండి నాలుగు వేలు ఉండే పట్టు ఎనిమిది వేల దాకా పెరిగింది కానీ మనం ఎందుకు నేపిస్తున్నామంటే అందు అందరికీ అందజేయాలి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అనేది మనకు అందజేయాలి అనే కాన్సెప్ట్తో మనము అందజేస్తున్నాము ఇవన్నీ మనం మొగ్గాలండి